అది అధ్యక్ష ఒకే ఒక్క విన్నపం చేస్తున్నారు టీడీపీ, ఒకే ఒక్క విన్నపం మన యొక్క టీడీపీ శాసనసభ్యులకి. ఈ రోజున ఒకే ఒక్క విషయం, ఈ రోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ డివిజన్ కోసం బిల్లు ఈ రోజు పెడితే దాన్ని మీరు కేవలం మీ స్వార్థం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం ఇది వాడటం మీకు సబబేనా, మీకు ధర్మమేనా? మీకు ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమం మీద మీకు ఏమాత్రం కూడా అవగాహన ఉందా? ఎస్సీ ఎస్టీల సంక్షేమం ఈ రోజున రాజ్యాంగం ఈ రోజున మిమ్మల్ని అందరూ చూసి నిజం వినిపిస్తుంది. ఈ రోజు రాజ్యాంగం వినిపిస్తుంది, మన అంటే ప్రజాస్వామ్యం ఈ రోజున వినిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు 70 లక్షల జనాభా గల ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఈ రోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అసెంబ్లీలో మీరు చేసినటువంటి ఈ రభస వల్ల రాష్ట్రంలో మీకు ఏ రకమైనటువంటి లాభం రాదు కదా. మీకు ఉండేటువంటి ఆ 23 సీట్లు కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఒక సీటు కూడా రాదని చెప్పి నేను సవాలు చెబుతున్నా. మీ అందరికీ కూడా ఒక్క విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, ప్రజాస్వామ్యం మీద కానీ ఏమాత్రం విశ్వాసం లేనటువంటి మీ నాయకుడు గురించి మనందరి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి మొత్తం అందరికీ తెలుసు. నేను ఒకటి అడుగుతున్నా మీకేదైనా, నేను ఒక విషయం, మీరు 700 కోట్ల రూపాయలు ఈ రోజు అమ్మఒడి కార్యక్రమం వల్ల లబ్ధి గారి బాబు స్వామీజీ ఒక మాట, అమ్మఒడి కార్యక్రమం వల్ల లబ్ధి వచ్చింది ఓన్లీ దళితులకి బీసీలకు మాత్రమే. ఎక్కువ మంది 80% లాభం పొందినటువంటి జాతులు బీసీలు ఎస్టీలు అమ్మఒడి మీరు కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. అమ్మఒడి కార్యక్రమం మీద ఈ రోజు లబ్ధి పొందినటువంటి ఎక్కువ మంది మా దళితులు బీసీలు ఎస్టీలు, అది ఎక్కడి చేస్తారండి? ఫండ్స్ మీకు ఎక్కడికి వచ్చినట్టు మాత్రం మీకు దానివల్ల మీకేం లాభం లేదు. మీకు ఫండ్స్ ఆ జాతులకు అందనీయా లేదా? ఫండ్స్ అనేవి ఆ జాతులకు అందనీయా లేదా? ఆ పేద ప్రజలకి అందనీయా లేదా కావాలి. కానీ మీరు ఈ రకంగా ఈ యొక్క సబ్జెక్టు మీద మీరు రభస్ చేయటం మీకు ఏమాత్రం కూడా ధర్మం కాదు. మీరు ఆలోచించండి. మీకు అమ్మఒడి కార్యక్రమం వల్ల లబ్ధి పొందింది ఈ యొక్క పేద వర్గాలే. డబ్బులు ఎక్కడి నుంచి మీకు అనవసరం? మీకు ఫండ్స్ వచ్చినాయి ఎక్కడ అనవసరం? అది లబ్ధి పేద వర్గాలకు అందిందా లేదా అనేది చూడండి. నేను ఒక విషయం చెప్తున్నా, నిజంగా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే మీరు ఏ పథకమైనా పేద వర్గాలకి ఒక్క పథకం పెట్టారు చెప్పండి. మీరు ఈరోజు సవాలు చూస్తున్నా, నేను ఒక్క పథకం పెట్టారా? మీరు ఎప్పుడైనా వారి సంక్షేమం కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ నాయకుడికి మా దళితులన్నా పేద వర్గం ఒక విషయం మీరు ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రం అంతా 5 కోట్ల మంది ప్రజలు మొత్తం అందరూ కూడా మిమ్మల్ని చీయనేటువంటి విధానం మీరు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు దయచేసి మీ సీట్లో కూర్చోండి. మీరు కావాలంటే దాని డిస్కషన్ పెట్టండి, మేము కూడా మాట్లాడతాం. దానివల్ల మీరందరూ కూడా లాభం చేకూరుతాము. కానీ ఈ రకంగా మరి స్పీకర్ ఫోరియం దగ్గరికి వెళ్ళి మీరు రభ చేస్తే రాష్ట్రంలో ఉన్న దళితులు ఏ మాత్రం కూడా సహించరు. ఏ మాత్రం కూడా మిమ్మల్ని వచ్చేటువంటి రోజుల్లో వీధుల్లో కూడా తెలియకోకుండా చేసేటువంటి రోజులు మీరు తెచ్చుకున్నారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. అలాగే మీరు కానీ ఈ రోజున మా ప్రభుత్వంలో ఈ రోజున మా యొక్క ముఖ్యమంత్రి గారు ఎన్నో శాశ్వతమైన నిర్ణయాలు, ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు. ఒక అమ్మఒడే కాదు, ప్రతి పథకంలో కూడా ఈ రోజున పేద వర్గాలు లబ్ధి పొందినటువంటి విషయం మీకు అర్థం కావట్లేదా? మీకు ఎప్పుడు అర్థం కావట్లేదా? మీరు ఎప్పుడు చూడలేదా? మీ కళ్ళు లేని కపోతు పక్షులాగా మీరు తయారైపోయారా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి
మీరు సభా గౌరవాన్ని మీరు కాపాడండి, మీ సీట్లకు వచ్చి కూర్చోండి, కావాలంటే ఎంతసేపు అయినా సరే మనం డిస్కస్ చేద్దాం. మీరు తప్పనిసరిగా ఒకవేళ ఏదైనా ఉంటే మరి మా ప్రభుత్వం